గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో హాజరయ్యారు. 2007లో గాలి జనార్దన్ రెడ్డిపై సీబీఐ ఎదుట ఒకసారి హాజరయ్యారు. ఆయన అక్రమ మైనింగ్ కేసులో మొదటిసారి ఈడీ ఎదుట గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఆస్తుల అటాచ్మెంట్ పై విచారణ జరిగిందన్నారు గాలి జనార్దన్ రెడ్డి. దాదాపు 1000 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారని, వాటిని తిరిగి ఇచ్చేయాలని కోర్టు చెప్పినట్లుగా తెలిపారు గాలి. అయితే కోర్టు ఆదేశాలను ఈడీ పట్టించుకోవడం లేదన్నారు ఆయన. మొత్తం అన్ని కంప్లీట్ గా కర్ణాటక హైకోర్టులు, అంటే మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కర్ణాటక రెండింటికి సంబంధించిన ఈడీ జాయింట్ డైరెక్టర్ బెంగళూరులో ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఇంతకుముందు ఏమైతే ఆస్తులు అన్నింటినీ కూడా సిబిఐ కేసుల ఆధారంగా ఈడీ కేసుల్లో ఏమైతే అటాచ్మెంట్ చేస్తున్నారో అన్ని ప్రాపర్టీస్ని కూడా అటాచ్మెంట్ చేసింది తప్పని అన్ని కేసులను కూడా హైకోర్టు క్వాష్ చేసేసి మొత్తం మా ప్రాపర్టీస్ మాకు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ అయింది. దానికి సంబంధించి ఈడీ సుప్రీంకోర్టు కూడా అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్నా కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీ ఈ ఓఎంసీ కేసునే ఒక ప్రెసిడెంట్గా తీసుకుని అందరూ మా పైనకి వస్తారు అని అంటే కూడా ఈ జడ్జ్మెంట్ ఏమైతే ఉందో అది ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించింది మాత్రమే కాబట్టి మా ప్రాపర్టీస్ అన్నీ కూడా మాకు వెనక్కి తిరిగి ఇవ్వాలి, లేట్ అవుతూ ఉంది. దానికి సంబంధించిన విషయంలో ఆఫీసర్లతో నేను మాట్లాడేదానికి వచ్చాను. ఎగ్జిక్యూషన్ చేయడం లేదు, వాళ్ళకి ఏదో కొన్ని క్లారిఫికేషన్స్ అని కావాల్సి ఉంటే ఆ క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి నేను వచ్చున్నాను. అంటే తప్పకుండా